హలో అభిషేక్ సింగంశెట్టి గారు. హలో వెంకట్ గారు. పిల్లల విషయంలో పేరెంట్స్ ఎలా ఉండాలి? కొన్ని కొన్నిసార్లు ఏంటి అని అంటే పిల్లల ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఉంటారు పేరెంట్స్, దాన్ని చూసే వీళ్ళు నేర్చుకుంటారు అని చెప్పేసి అంటారు. పిల్లలు కొన్ని చెడు అలవాట్లకి లోన్ అవ్వడానికి, అవి నేర్చుకోవడానికి, మంచి అలవాట్లు నేర్చుకోవడానికి కూడా పేరెంట్సే మెయిన్ రీజన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎస్, అంటే ఇది ఏ విధంగా పిల్లల విషయంలో పేరెంట్స్ ఏ విధంగా ఉంటే బెటర్ అంటారండి? అంటే మీరు చెప్పిన దాని ప్రకారం నాకు తెలిసి ఏవేమి పనులు తల్లిదండ్రులు పిల్లల ముందు చేయకూడదు. ఎగ్జాక్ట్లీ రైట్. ఎస్, మరి ఈరోజు ఒక 5 విషయాలు ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రులు ఈ 5 విషయాలు మాత్రం పిల్లల ముందు చేయకుండా జాగ్రత్త పడితే రేపటి రోజు వాళ్ళ లైఫ్ బాగుంటుంది. ఓకే, మరి అందులో ఫస్ట్ వచ్చేటప్పటికి నేను ఒక మీకు చిన్న ఒక మ్యాజిక్ కార్డ్స్ తీసుకొచ్చాను. ఓకే, ఇప్పుడు నేను అడుగుతాను, కరెక్ట్గా మీరు నాకు ఆన్సర్ చెప్పండి. ఓకే రైట్. మరి ఈ రెండిట్లో ఏది పెద్దది? మీ లెఫ్ట్ హ్యాండ్లో ఉంది కదా అది. అంటే ఇదేనా? ఎస్ ఎగ్జాక్ట్, లెఫ్ట్ హ్యాండ్లో ఉండేది. ఓకే వెరీ గుడ్. ఇప్పుడు నేను చూడండి, ఏమి చేయడం లేదు, జస్ట్ చేంజింగ్. ఇప్పుడు ఏది పెద్దది? ఓకే, లెఫ్ట్ హ్యాండ్దే పెద్దగా ఉందండి. ఇప్పుడు కూడా లెఫ్ట్ హ్యాండ్దే ఉందా? షూరా? సరే, లెఫ్ట్ హ్యాండ్ దాన్ని మీరు పెద్దగా ఉందంటున్నారు కదా, సరే దాన్ని చూద్దాం. దాన్ని రైట్ హ్యాండ్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఏది? రిపీటెడ్గా మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ పెద్ద కనిపిస్తుంది. అదేంటిది, మీరు ఏదైతే పెద్దది చెప్పారో అది నేను మళ్ళీ తీసుకొచ్చి ఇలా పెడితే అదే నాకు కన్ఫ్యూజన్గా ఉంది. మీరు మార్చినప్పుడల్లా ఇది పెద్దగా ఉంటుంది ఎందుకని? ఎగ్జాక్ట్లీ, ఇలా నేను ఎన్నిసార్లు మార్చినా నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్దే మీకు పెద్దదిగా కనిపిస్తుంది. ఎస్, ఆబ్వియస్గా రైట్. కానీ నిజంగా చూస్తే ఈ రెండు సేమ్ అండి. ఓకే, ఈ రెండు సేమ్ కార్డ్స్, సేమ్ సైజ్ కార్డ్స్. ఓకే, మరి ఇప్పుడు చెప్తాం. ఓకే, ఇప్పుడు నా తెలియక చిన్న విషయం అడుగుతాను, ఇప్పుడు మీ జడ్జిమెంట్ కరెక్టా తప్పా? ఆబ్వియస్లీ రాంగ్ కదా. ఎస్, పెద్దదన్నారు, ఇది పెద్దదన్నారు, మళ్ళీ నేను మారిస్తే మళ్ళీ ఇంకోటి పెద్దది అంటున్నారు. ఎస్, అవునా కాదా? ఎస్, ఎగ్జాక్ట్లీ. మనం పిల్లల ముందు జడ్జ్ చేయడం మానేయాలండి. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇంట్లో తీసుకున్న సిచ్యువేషన్ ఒకటి తీసుకుందాం. ఇంట్లో నాన్న వాళ్ళ సిస్టర్ వస్తుంది, వచ్చి ఏదో మాటల్లోనే ఏదో మాట్లాడుకుంటే ఏదో సంథింగ్, ఒక మాట ఏదో అమ్మని అంటుంది. ఆ అమ్మని అంటుంది, ఆ టైంలో మనం లేవనుకుందాం, స్కూల్కి వెళ్ళి ఉన్నాం. మళ్ళీ పిల్లలు ఇంటికి వచ్చారు, ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ నాన్నతో చెప్తుంది, ఏమండి ఈరోజు మీ చెల్లెలు వచ్చింది, వచ్చి నన్ను చూడండి ఇంత పెద్ద మాట అనింది, ఇలా అనింది అలా అని చెప్పి కోప్పడుతూ చెప్తుంది. అప్పుడు పిల్లలు ఆ మాట విన్నారు, విని ఆల్రెడీ అమ్మ వాళ్ళ సిస్టర్ని జడ్జిమెంట్ చేసేసింది, మీ సిస్టర్ ఇలా నన్ను తప్పుగా మాట్లాడుతుంది, ఇలా మాట్లాడుతుంది, మీ సిస్టర్ మంచిది కాదు అని చెప్పి జడ్జిమెంట్ చేశారు. రేపటి రోజు అది ఫంక్షన్కు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అంటే పిల్లలకి ఏమవుతుంది, అత్త అవుతుంది. వాళ్ళ అత్త ప్రేమగా పిలిచి, ప్రేమగా ఉండి మరి వాళ్ళ దగ్గర ఉందామన్నా సరే ఈ పిల్లలకి మాత్రం మైండ్లో అదే తిరుగుతుంటుంది, నువ్వు ఇలాంటి దానివి, మమ్మని ఈ మాట అన్నావు, నువ్వు ఇలా చేసావు అంటే మనము తర్వాత వాళ్ళిద్దరు ఒకటి అయిపోవచ్చు. అవును, కానీ పిల్లలకి మాత్రం అది మైండ్లో అలా తిరుగుతూ ఉంటుందండి. అంటే పిల్లల ముందు చిన్నవాళ్ళని కావచ్చు పెద్దవాళ్ళని కావచ్చు ఎవరిని జడ్జ్ చేయకూడదు మనం. ఓకే, చేస్తే వాళ్ళు రేపటి రోజు ఫ్యూచర్లో వాళ్ళ జడ్జిమెంట్ రైట్గా ఉండదు. ఓకే, ఇది ఫస్ట్. దెన్ కమింగ్ టు సెకండ్, ఈ రెండో విషయానికి వచ్చినప్పటికీ ఇది చాలా 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 ఇంపార్టెంట్. దానికంటే ముందు ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. ఓకే, ఆ క్వశ్చన్ ఏంటంటే, మీరు వీధిలో వెళ్తూ ఉన్నారు, వెళ్తూ ఉంటే ఎవరో ఇద్దరు వీధిలో ఇష్ట ప్రకారం కొట్టుకుంటూ ఉన్నారు, తిట్టుకుంటూ ఉన్నారు, నోటుకు వచ్చినవన్నీ తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మీరు వాళ్ళని చూసి ఏమని ఫీల్ అవుతారు? వాళ్ళు నిజంగా సూపర్ రా, వీళ్ళు లైఫ్లో వీళ్ళగా తయారవ్వాలరా? నో నో నో, ఖచ్చితంగా అలా అనుకోండి సార్ కదా, మా పని పాట లేదా రోడ్డు మీద కొట్టుకుంటున్నారు ఏంటి అని చెప్పి అనుకుంటాం, ఆబ్వియస్గా రైట్. ఎస్, మరి ఈరోజు ఇంట్లో అమ్మా నాన్న కొట్టుకుంటే పిల్లల ఇంప్రెషన్ ఏంటి కదా? ఆబ్వియస్లీ. మరి అమ్మా నాన్న పిల్లల ముందు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటే మరి పిల్లలు వాళ్ళకి ఇచ్చే గౌరవం ఎలా ఉంటుంది అప్పుడు? అంటే మన చేతులారా మనమే పిల్లల ముందు పోట్లాడుకొని మనం వాళ్ళకి రాంగ్ పర్సెప్షన్ చూపిస్తున్నాం మన సైడ్ నుంచి. అందుకని ఇది సెకండ్ థింగ్. కమింగ్ టు థర్డ్ థింగ్, మరి ఈ మూడో విషయానికి వచ్చేటప్పటికీ, ఈ మూడో విషయంలో ఏమవుతుంది అంటే మనం చెప్తాం కానీ ఫాలో అవ్వం. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్, అరే అసలే 10th క్లాస్కి వచ్చావు, పొద్దున్న 5 గంటలకు లేచి చదవాలి నువ్వు ఇక్కడ నుంచి అని చెప్తాం. పిల్లవాడు మాత్రం 5 గంటలకు లేస్తాడు, నాన్న మాత్రం 8 గంటల వరకు పడుకో ఉంటాడు. అసలు ఇది కరెక్టా అండి? 100% కరెక్ట్ కాదు సార్. ఆ సరే, అదే టైంలో నాన్న లేచి చదువుకోమని చెప్పలేదు, అదే టైంలో నాన్న లేచి వాకింగ్కి వెళ్ళచ్చు, నాన్న లేచి పక్కనే కూర్చొని పేపర్ చదువుకోవచ్చు, ఇలా ఎన్నో చేయొచ్చు. మరి అలా చేస్తే ఖచ్చితంగా వాళ్ళు అప్పుడు ఫాలో అవుతారు.
పిల్లలు ఏదైనా చెప్తే వినరండి, చేసి చూపిస్తే ఫాలో అవుతారు. ఓకే, మరి నాలుగో విషయం చాలా అద్భుతమైన విషయం. ఇది చాలామంది తల్లిదండ్రులు తెలుసో తెలియకో వాళ్ళ ముందు ఈ తప్పు జరిగిపోతుందండి, పిల్లల ముందు. అదేంటంటే, తల్లిదండ్రులకి ఉన్న చెడు అలవాట్లు వీలైనంత వరకు పిల్లలకు తెలియకుండా చూసుకోండి. ఎందుకంటే చిన్న వయసులోనే పిల్లలకి ఆ విషయం కానీ తెలిస్తే, అది సిగరెట్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అలాంటివి తెలియడం వల్ల చిన్నప్పటి నుంచే వాళ్ళు ఏం అవుతారంటే, ఏమొద్ది మా నాన్న తాగాడు, నేను తాగితే తప్పే ఉంటుంది. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు అండి, నాకు ఈ విషయం చెప్పచ్చో లేదో తెలీదు, పిల్లవాడి చేతే సిగరెట్స్ బీడీలు తెప్పించుకుంటున్నారండి. ఇది నిజం సార్, జరుగుతుంది. జరుగుతుంది, మందు కూడా తెప్పించుకోండి. మరి చూడండి, పిల్లలు సరిగ్గా సరైన దారిలో లేరు, యూత్ సరిగ్గా లేరు, చెడిపోతున్నారంటే దానికి కారణం ఎవరు? తల్లిదండ్రులే కదా. మరి అటువంటి తల్లిదండ్రులే సరైన దారిలో లేకపోతే పిల్లలు ఎలా ఉంటారండి? కష్టం సార్, కష్టం. రైట్. మరి ఇలా ఈ నాలుగే కాదు, ఈ ఐదో విషయం కూడా చాలా 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 ఇంపార్టెంట్. మనం పిల్లల ముందు ఫాలో అవ్వాల్సింది, అంటే పిల్లలకి తెలియకుండా ఉండాల్సింది. అదేంటి అంటే, మామూలుగా పిల్లలతో అంటారు, అరే కూర్చొని చదువుకో అంటారు, కానీ నాన్న మాత్రం ఫోన్ పట్టుకొని ఫోన్ ఆడుకుంటాడో లేకపోతే టీవీ చూడటమో ఏదో చేస్తుంటాడు. మనం వాళ్ళకి ఫోన్ వాడద్దు, నువ్వు కూర్చొని చదువుకో అని చెప్పి మనం వాళ్ళ పక్కన కూర్చొని ఫోన్ చూడడం ఎంతవరకు కరెక్ట్? అండ్ దీంతో పాటు ఇంకొక విషయం కూడా, పిల్లలు ఏదైనా కోప్పడి చిరాకుపడి విసుగ్గా ఇంట్లో వస్తువులను పగలగొట్టడము లేకపోతే ఏదైనా చేస్తే, అప్పుడు వెంటనే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, తల్లిదండ్రులు కూడా కోప్పడిపోయి, ఏ ఎన్నిసార్లు చెప్పాలి నీకు, ఏం చేస్తున్నావు నువ్వు అసలు, ఇలా కోప్పడచ్చు నువ్వు అసలు, నువ్వు ఇంత లేవు అని చెప్పి వీళ్ళు కోప్పడుతుంటారు. అవును, ఆ సినారియో ఏంటి నాకు అర్థం కదా, ఏం చెప్తున్నావు నువ్వు, కోప్పడకూడదు నాన్న, ఏదైనా ఉంటే నిదానంగా చెప్పాలి అని చెప్పి మనం ఎలా చెప్పాలి? నిదానంగా చెప్పాలి. అవును, మరి తిరిగి మనమే కోప్పడిపోతే మళ్ళీ మరి మనం వాళ్ళకి ఏమి ఇస్తున్నాం, ఏమి చెప్తున్నాం మనం వాళ్ళకి? వాళ్ళకి కోప్పడొద్దు అని చెప్పి మన కోపాన్ని వాళ్ళకి చూపిస్తున్నాం. వాళ్ళు అదే నేర్చుకుంటున్నారు, అదే నేర్చుకుంటున్నారు, ఓకే ఇలా కోప్పడాలి అని. అంటే ఈరోజు ఇలా ఎప్పుడైతే ఈ థింగ్స్ ఉన్నాయో, వీటిని మనం ఈ ఐదు విషయాలు పిల్లలతో కానీ ఖచ్చితంగా వాళ్ళ ముందుగా చూపించకుండా కానీ ఉంటే రేపటి రోజు లైఫ్ అనేది చాలా బాగుంటుంది. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా అంటే చాలా బాగా చెప్పారు. ఎందుకంటే నిజంగా మీరు చెప్పినట్టుగా పిల్లలతోటి వీళ్ళ చెడలవాట్లు ఏవైతే ఉంటాయో అవి తెప్పించుకోవడమే కావచ్చు, పాజిటివ్ వేలో చెప్పి వీళ్ళు పక్కన ఫోన్ గేమ్ ఆడుకుంటూ సినిమాలు చూసుకుంటూ ఇలాంటివి చేస్తుంటారు. నిజంగా వెరీ గుడ్ మెసేజ్ సార్. సార్, చాలామంది వరకు ఏంటంటే వన్ అండ్ వన్ సెషన్ కోసం అడుగుతున్నారు, ఇంకొంతమంది ఏంటంటే వాళ్ళ పిల్లల కోసం మోటివేషన్ స్పీకర్ కావాలి అని చెప్పేసి ఇంకొంతమంది అడుగుతున్నారు, కొంతమంది ఇలాగే కోపం వల్ల రకరకాల తప్పులు చేసేస్తూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళు వాళ్ళ కోపాన్ని తగ్గించుకోవాలి, లేదు వాళ్ళ పిల్లలకి కోపం చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతున్నారు, చాలా కోపంగా రియాక్ట్ అవుతున్నారు అని చెప్పేసి వాళ్ళ పిల్లల్ని మీ దగ్గర తీసుకొద్దామని చెప్పేసి ఇంకొంతమంది అనుకుంటున్నారు. కాలేజెస్లో అండ్ గ్రేటర్ కమ్యూనిటీస్లో అండ్ రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళలో కావచ్చు, ఇంకొంతమంది స్కూల్స్ కాలేజెస్లో కూడా మీ వర్క్షాప్ కావాలని చెప్పేసి ఇంకొంతమంది అడుగుతున్నారు. ఇటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీ సెషన్ తీసుకోవాలి, మీ వర్క్షాప్ కావాలి అని అనుకుంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వచ్చు అంటారు? ఎస్, మీరు చెప్పిన ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయండి. మీరు నన్ను అప్రోచ్ అవ్వాలంటే వెరీ సింపుల్, ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి, యూ విల్ గెట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి వీడియో, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఎవరికైనా సరే అభిషేక్ గారి వర్క్షాప్ కానీ వన్ ఆన్ వన్ సెషన్ కానీ ఎవరికైనా కావాలన్నా సరే కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు కాంటాక్ట్ అయినట్లయితే ఆయన అపాయింట్మెంట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమాత్రం మర్చిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్.